పవిత్ర పుణ్యక్షేత్రం పుట్టపర్తిలో 2019 రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. దశాబ్దాల క్రితమే ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో వరుస విజయాలు సాధిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హ్యాట్రిక్ పై కన్నేశారు. ఎలాగైనా ఈ స్థానానికి తన ఖాతాలో వేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఏడాది ముందు నుంచే ఉధృత ప్రచారం చేసింది. రాజకీయంగా ఉనికి చాటేందుకు జనసేన సైతం సమాయత్తమైంది. కాంగ్రెస్ విభజన సమస్యల నుంచి రాజకీయంగా పునర్జీవం కోసం పుట్టపర్తి నుంచి పోటీకి సిద్ధమైంది. ఇలా నాలుగు పక్షాలు మోహరిస్తున్న తాజా ఎన్నికల్లో విజయం ఎవరివైపు ఉంటుంది, పుట్టపర్తి ఓటర్ల ఆదరణ ఎవరికి దక్కుతుందన్న విషయం మాత్రం అంతుచిక్కకుండా ఉంది. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న పుట్టపర్తి అసెంబ్లీ సెగ్మెంట్గా 2009లో ఏర్పాటైంది. అంతకుముందు వరకు నల్లమాడ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. నల్లమాడ నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలతో పాటు గోరంట్ల నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల్ని కలిపి మొత్తం ఆరు మండలాలతో పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓబులదేవ చెరువు, అమడుగూరు మండలాలు ఉన్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 184,475. వీరిలో పురుషులు 92,589 మంది కాగా మహిళా ఓటర్లు 91,881. పుట్టపర్తి నియోజకవర్గంలో 30,000కు పైగా ఉన్న వడ్డెర సామాజిక వర్గం ఓట్లు, 23,000 వరకు ఉన్న వాల్మీకి సామాజిక వర్గం ఓట్లు, 25,000 బలిజ ఓటర్లు, 25,000 వరకు ఉన్న షెడ్యూల్ కులాల వారి ఓట్లు కీలకమైనవి. వీరు కాకుండా రెడ్డి, కమ్మ, కురుబ, మైనార్టీ ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్లమాడ నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కడపల మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడపల మోహన్ రెడ్డి చేతిలో పల్లె ఓటమి పాలయ్యారు. పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2009లో పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత పల్లె తన పట్టు నిలుపుకున్నారు. తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పల్లె రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కడపల మోహన్ రెడ్డిలు పోటీ పడగా తెలుగుదేశం అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి 1,021 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పల్లె రఘునాథ్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా సోమశేఖర్ రెడ్డి సహా కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో నిలిచారు. హోరాహోరీగా సాగిన గత ఎన్నికల పోరులో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డికి 76,910 ఓట్లు పోలవ్వగా వైసీపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డికి 69,946 ఓట్లు మాత్రమే దక్కాయి. 6,965 ఓట్ల ఆధిక్యంతో పల్లె విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారంటే పుట్టపర్తి అనే తట్లగా మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానితోనూ అంత అవినాభావ సంబంధం ఏర్పరచుకొని ఈరోజు రాజకీయాల్లో చాలామంది నాయకులను చూస్తున్నాము. ఎంతోమంది గర్వపరులు ఉన్నారు, అసూయపరులు ఉన్నారు, దర్పం ప్రకటించే వారు ఉన్నారు. కానీ వాటికి అన్నిటికీ అతీతంగా కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా ఉండి ఆయన రోజు ఆయన సొంత డబ్బు పబ్లిక్ గవర్నమెంట్ ప్రభుత్వం నుండి తెచ్చినటువంటి గ్రాంట్ ఖర్చు పెట్టేదైతే అందరూ చేస్తున్నారు 175 మంది ఎమ్మెల్యేలను. దానికి భిన్నంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు రోజు 2 లక్షల నుండి 3 లక్షలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ ఎవరన్నా హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్కి కానీ ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి కానీ ఏదన్నా నష్టం సంభవిస్తే వాళ్ళకి కానీ ఇచ్చి ఈరోజు చేస్తున్నాడు. కాబట్టి గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఖచ్చితంగా రెట్టింపుగా ఈసారి మెజార్టీ ఇచ్చి పుట్టపర్తి ప్రజలు గౌరవ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని 2019లో గెలవబోతున్నాడు. ఆయన కూడా పుట్టపర్తికి ఒక దేవుడిచ్చినటువంటి వరం. అక్కడ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి అయితే దేవుడిచ్చినటువంటి వరమో అక్కడ ఆంధ్రప్రదేశ్లు చేసుకున్నటువంటి పుణ్యమో ఇక్కడ పుట్టపర్తి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి గారు అటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం పుట్టపర్తికి కూడా అదృష్టము, పుట్టపర్తి ప్రజలు కూడా చేసుకున్నటువంటి అదృష్టము. ఏది ఏమైనా ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధాలు, ఆమె సౌమ్యుడు
ముచ్చటగా మూడోసారి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రానున్న ఎన్నికల్లో సైతం తనకే టీడీపీ టికెట్ లభిస్తుందనే ధీమాతో ఉన్న పల్లె ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. టీడీపీ పాలనలో పుట్టపర్తిలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని అంటున్నారు. గ్రామీణ రహదారులు, పక్కా గృహాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు భారీ స్థాయిలో పేదలకు అందించామన్నారు. కృష్ణా జలాలను కొత్త చెరువుకు తీసుకురావడం వల్ల పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి వీలు కలిగిందన్నారు. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు పుట్టపర్తి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 3,000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడము వలన ఈసారి తప్పకుండా మంచి మెజారిటీతో మూడవసారి ఎమ్మెల్యేగా తప్పకుండా ఎన్నికైతా. డెఫినెట్గా ప్రజల్లో విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, అమరావతి నిర్మాణం జరుగుతుంది, నదుల అనుసంధానం జరుగుతుంది, అదేవిధంగా హంది నివా పూర్తవుతుంది అనే అనేక రకమైన కారణాలు ఉండడం వల్ల ఈసారి ముందు కంటే ఎక్కువగా కలిసి వచ్చే అంశాలున్నాయి. అంతేకాకుండా పెన్షన్ 2,000 నుంచి వరకు పెంచడము, 200 రూపాయలు వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చేవారు, ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ నియోజకవర్గంలోనే 36,240 మందికి ఇస్తున్నాం. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. మాకు పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు, చిన్న కొడుకు పల్లె రఘునాథ్ రెడ్డి ఇస్తున్నారనే నమ్మకము విశ్వాసం ప్రజల్లో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం చేపట్టిన 2వ మంత్రివర్గ విస్తరణలో సమాచార శాఖ మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి ప్రభుత్వ చీఫ్ విప్ హోదా కల్పించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లె కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని వివిధ కారణాలతో దూరం చేసుకోవడం, అసంతృప్తుల్ని అక్కున చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందులు తప్పటం లేదు. పల్లెపై అసంతృప్తికి తోడు పుట్టపర్తి టికెట్ కోసం టీడీపీలోనే అంతర్గతంగా ఉన్న రేసు సైతం పల్లె హ్యాట్రిక్ పై అనుమానాలు కలిగిస్తోంది. హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప సైతం పుట్టపర్తి టికెట్ ఆశిస్తుండటంతో అధికార తెలుగుదేశం పార్టీలో పుట్టపర్తి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అదొక ఒక ఆదర్శంగా నిలబడిపోతా ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ రెండు మనం చూసుకుంటే అసలు ఎక్కడ ఈ దేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల్లో మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా లేదు. మేము అన్ని రాష్ట్రాలు తిరిగాము, అన్ని రాష్ట్రాల స్థితిగతులు మాకు తెలుసు కాబట్టి ఈ రాష్ట్రం 1లో పోతూ ఉంది. కాబట్టి మేము కొత్తగా ప్రత్యర్థుల్ని మేము చిత్తు చేసినటువంటి అవసరం లేదు, ఆల్రెడీ చిత్తు అయిపోయారు, మేము గెలిచే స్థానంలో ఉన్నాం, డౌట్ లేదు. బ్రదర్, నేననేది ఏమంటే బీసీ అభ్యర్థుల్ని రంగంలోకి దింపచ్చు నేను కాదని చెప్పలే, కానీ బీసీ ఓటర్స్ 100కి 100 రూపాయలు తెలుగుదేశానికి అత్తుకొని పోయినారు. ఇంకా వేరే వాళ్ళని విడదీయాలని ప్రయత్నం చేసినా దాంట్లో జరిగే నష్టం లేదు. ఎంతసేపు తెలుగుదేశానికి అటాచ్ అయిపోయారు. ఈరోజు 32 కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కులాలకి అన్ని ప్రాధాన్యత ఇచ్చి 3,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి జయహో బీసీ అనే కార్యక్రమం పెట్టిన తర్వాత ఇంకా వేరే ప్రత్యేకంగా ఆలోచన చేసినటువంటి అవసరం ఉందా? ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ సీటుకు పోటీ చేసిన దిద్దేకుంట శ్రీధర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయనే పుట్టపర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అధినేత జగన్ పాదయాత్రను సైతం పుట్టపర్తి మీదుగా నిర్వహించారు. అధికార పక్షానికి ధీటుగానే గ్రామాల్లో పర్యటిస్తూ నవరత్నాల్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతితో పాటు అధికార పక్షంలోని అసమ్మతి, అసంతృప్తుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలకు వైఎస్ఆర్ సిపి నేత పదును పెట్టారు. రానున్న ఎన్నికల్లో జనసేన, కాంగ్రెస్ పార్టీలు సైతం పోటీలో నిలవటం తమ పార్టీ విజయావకాశాల్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈరోజు 2014 ఎన్నికల సందర్భంలో రకరకాల కారణాలతో, వేరువేరు కారణాలతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధ హామీలతో అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే
హామీలు చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ హామీలన్నింటినీ విస్మరించి పూర్తిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను అంధకారంలోకి తీసుకుపోయినటువంటి ఏకైక నాయకుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వేరువేరు కారణాలతో రకరకాల అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు బూటకు హామీలతో ఈ పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ను ఈ అనంతపురం జిల్లాను నాశనం చేయడం జరిగింది. మేము ఒక క్రమశిక్షణ గల నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోల్జర్స్గా, జగనన్న సైనికులుగా మేము 2014లో ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడే కానీ మేము ఓడిపోయినాము అనే నిరాశ చెందుకోకుండా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఓడిపోయిన మరుక్షణమే రెండో రోజే నడుం బిగించి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తు మనకు మంచి రోజులు ఉంది, ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల తర్వాత ప్రజలే వీళ్ళను చిత్కరించే రోజు ఆ త్వరలో వస్తుందని చెప్పి మేము ఆ రోజు గట్టిగా నమ్మాం. జగనన్న మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రగతి బాట పట్టాలంటే, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి చేకూరాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి, రాజన్న రాజ్యం కావాలని చెప్పేసి ప్రజలందరూ ముక్తకంఠంతో ఆయనను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో పాటు కొండ ప్రాంతాల్లో విస్తరించిన పుట్టపర్తి నియోజకవర్గానికి సాగునీటి వనరులు తక్కువ. పుట్టపర్తి గ్రామ సరిహద్దులోనే చిత్రావతి నది పరివాహక ప్రాంతం ఉన్నా వర్షాభావ పరిస్థితుల కారణంగా నదీ ప్రవాహం అంతంత మాత్రమే. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో 160 దేశాలకు చెందిన లక్షలాది మంది విదేశీ భక్తుల రాకపోకల వల్ల ఈ ప్రాంత ప్రజలకు కొంత ఉపాధి లభిస్తోంది. 2 దశాబ్దాల క్రితమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దేశ విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించి కరువు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు 200 కోట్ల రూపాయలతో వందలాది గ్రామాలకు సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఖరీదైన విద్య, వైద్యాన్ని కుల, మత, ఆర్థిక అసమానతలకు తావు లేకుండా పుట్టపర్తి, బెంగళూరు కేంద్రాల్లో అందిస్తున్నారు. ఇంత చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నియోజకవర్గ ప్రజల దాహార్తి తీరటం లేదు. జిల్లాలోనే అతిపెద్ద చెరువైన కొత్త చెరువు వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయలేకపోతున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవ కాలువ ద్వారా కొత్త చెరువును కృష్ణా జలాలతో నింపుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఇసుక అక్రమ రవాణాతో అవినీతి అక్రమాలకు తెరతీశారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కోట సత్యం పుట్టపర్తి నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని, రాహుల్ పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికలకు భిన్నమైన రీతితో కాంగ్రెస్ జిల్లాలో సంచలన ఫలితాలు నమోదు చేస్తుందంటున్నారు. ఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కర్నూలు వచ్చినప్పుడు కర్నూలులో ఆయన ఒకటే చెప్పాడు, ప్రత్యేక హోదా, రైతు రుణమాఫీ 2 లక్షలు, డాక్టర్ రుణాలు మాఫీ, 4 సిలిండర్లు. ఇది ప్రజల్లో ఎట్లా పోయిందంటే, ఒకటి అప్పుడు ప్రత్యేక తెలంగాణ ఇచ్చినాం, మేము తెలంగాణ ఇచ్చినామనే ఉద్దేశంతో చాలామంది మన మీద అపోహపడి మమ్మల్ని చూడిస్తేనే అసహించుకునే రోజులు ఉండేవి. గత అది ఏదో ఎందుకు మన ఇంటింట ఇందిరమ్మ ఇంటే ఇంటింట సౌభాగ్యమైన ఒక కార్యక్రమం అయితే అది ఏ ముహూర్తంలో పెట్టామో కానీ, ప్రజల్లేకపోతే రైతులు ఆదరాభాలు ఇచ్చేది కాక రోడ్డు మీదకి వచ్చి ఏదైనా చేసే పూర్వకాలంలో కానీ ఇప్పుడు యూత్ కానీ ఒక కాంగ్రెస్ పార్టీనే చేయగలదు. ఇది ఏమైనా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 5 సంవత్సరాలు ఉండే, 5 సంవత్సరాల్లో కనీసం 1 ఇయర్ బ్యాక్ ఏదైనా చేసింటే కూడా ఆయన మీద మంచి విశ్వాసం ఉండేది. పుట్టపర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు. అధికార తెలుగుదేశం విజయావకాశాలను శాసించడంలో బీసీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో సామాజిక వర్గ ప్రభావం కీలకం కానుంది. బహుముఖ పోటీలో ఇది జనసేన పార్టీకి కలిసొచ్చే అంశంగానే విమర్శకులు భావిస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందా? సానుభూతి, బీసీ డిక్లరేషన్, నవరత్నాలతో వైఎస్ఆర్ సిపి విజయ ఢంకా మోగిస్తుందా?
సామాజిక రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టిన జనసేన అధికార ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తుందా అనే ప్రశ్నలకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే సమాధానం కానున్నాయి.